ప్రిజనరీ జగన్ కి విజనరీ బాబు గారి మధ్యలో ఉన్న తేడా ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరు వందల ఎకరాలు భూసేకరణ చేసి రెండే రెండు సంవత్సరాల్లో కియా ఫ్యాక్టరీ కట్టించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు అదే జగన్ తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి పేరుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు భూసేకరణ చేశారు సైన్స్ సిటీ పేరుతో ఇంకొక ఎనిమిది వేల ఎకరాలు భూసేకరణ చేశారు అంటే దాదాపు పదిహేడు వేల ఎకరాలు భూసేకరణ చేశారు అవన్నీ ఈరోజు వాళ్ళ సొంత మిత్రుల కంపెనీలో ఉన్నాయి ఆ భూములు ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు అడుగుతున్న ఒక్క పరిశ్రమ ఆ భూమిలో పెట్టారా ఒక్కరికనా ఉపాధి కల్పించారా లేదు అందుకే ఈ సభాముఖంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు నేను హామీస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం అనంతపురం పట్టణం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ సాగు క్షమించాలి తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు అన్నగారి ప్రోత్సాహంతో ఆరు వేల టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం అనంతపురం పట్టణానికి ఏకంగా తొంభై కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాం పదకొండు రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం అందజేశాం ఈ ప్రభుత్వం కనీసం ఆ పైప్ లైన్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది స్టేడియంని అభివృద్ధి చేశాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఆనాడు కడతం జరిగింది కనీసం డాక్టర్ని కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు చేస్తున్నారు ఒక చేత కానీ కమిషన్ ఎమ్మెల్యే ఆయన మీరందరూ చెప్పారు నైన్ నెంబర్స్ ఎమ్మెల్యే ఏంటది నైన్ నెంబర్స్ ఎమ్మెల్యే ఎవరిని వెళ్తే హడాడుగా ఫోన్ కొడతాడు అక్కడ ఎవడున్నాడో దేవుడికే తెలియాల అదే తొమ్మిది కొడతాడు అక్కడ ఏం జరుగుతుందో ఎవడు తెలియదు కానీ బిల్డప్ మటుకు ఇస్తాడు అంటే జగన్ అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కదా అదే స్థాయిలో ఈయన బిల్డప్ ఇస్తాడు ఏ ఒక్క పని జరగదు అందుకే చెప్పా చేతగాని ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ ఉన్నాడు పెద్దలు చెప్పారు ప్రభాకర్ చౌదరి గారు మా జిల్లాకి చెందిన ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఏంటది గట్టికి చెప్పండి పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని అడ్డగోలుగా దోచేశాడు తల్లి ఎక్కడ పేదోల భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తాడు దొంగ పత్రాలు సృష్టిస్తాడు మీ తరపున ఎవరిన పోరాడితే వాళ్ళపైన రౌడీ షీటర్లో పెడతాడు ఇప్పుడు అక్కడ దొబ్బిన డబ్బులు సరిపోలేదు తల్లి ఇప్పుడు అనంతపూర్ జిల్లా మీద పడ్డాడు ఆ పాపాల పెద్దిరెడ్డి వస్తే తర్మి తర్మి కొట్టాల్సిన బాధ్యత అనంతపూర్ ప్రజల పైన ఉందని ఈ సభాముఖంతున్నా ఏం బాబా పౌరుషం లేదా లేదా ఆనాడు అన్న ఎన్టీఆర్ ని బర్తిరఫ్ చేస్తే ఉద్యమం పరారమైన గడ్డ ఈ అనంతపురం గడ్డ అది స్ఫూర్తిగా తీసుకుని ఈ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాలో అడుగు పెడితే కాలు ఎరగొట్టండి అని అనంతపూర్ ప్రజలకి నేను ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా పరుపాటినాథను రాణిస్తే చిత్తూరు జిల్లాని దోచేసినట్టు ఈ అనంతపూర్ జిల్లాని కూడా దుబ్బేసి పోతాడు ఈ పాపాల పెద్రిడి మన ఇంటిపైన చిప్ప కూడా పెట్టాడు ఈ పాపాల పెద్దిరిడి ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అందుకే ప్రజలందరికి మళ్ళీ పిలిపిస్తున్నా ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీ ఇక్కడ గెలిపించండి తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అనంతపురం పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో పిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి మీకు అందజేస్తాం ఇంకా డంపింగ్ యార్డ్ గురించి కూడా తమ్ముడు చెప్పారు తమ్ముడు నేను పాదయాత్రలోనే హామీ ఇచ్చా ఆ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తరలించి మోడర్న్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న పసుపు జెండా కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలి కానీ మనకు ఒక్క పిలుపు రా కదలే రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు నా కార్యకర్తల రూపంలో ఇచ్చారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు యాభై మూడు రోజులు చేయని తప్పకి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు ఏకంగా ఆ రాజమండ్రి జైలు కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొదటిసారి నేను ఆయన కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆ శిలాఫలకం చూసి చాలా బాధపడ్డా ఏం చేయని వ్యక్తిని ఏకంగా ఈరోజు జైలుకి పంపించారని ఆనాడు మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందని చెప్పే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం అందుకే అందరం ఆలోచించాలా తల్లి మీ తరఫున పోరాడుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జన సైనికుల పైన దొంగ కేసు పెడుతుంది ఈ ప్రభుత్వం ఆనాడు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడే చెప్పారు లోకేష్ నీకు అండగా నిలబడతాను నువ్వు ముందలకెళ్ళని ఆయన ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఆయన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం ఆయన రోడ్డు మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో మూడు గంటల సేపు ఆయన ఆపేసింది అంటే చూడండి అలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలాగా అబోతుందో అందుకే కార్యకర్తలు జన సైనికులందరికీ నేను పిలిపిస్తున్నా కలిసికట్టుగా మనందరం పోరాడాలి ఈరోజు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు ఇంకో పక్కన పసుపు సైన్యాన్ని పేరుతో జన సైనికులకి తిడుతూ పోస్టు పెడుతున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా కలిసికట్టుగా పోరాడాలా ఒకే నినాదంపై నిలబడాలి ఏంటది ఏంటది సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఈ నినాదం పైన మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను